హలో ఆల్ వెల్కమ్ యూ కార్తికేయ టు చూసాక మీకు ఈ డౌట్స్ వచ్చాయా అసలు కార్తికేయ లాస్ట్ లో యూస్ చేసిన టెలిస్కోప్ నుంచి ఏడు నక్షత్రాలు చూశాక కృష్ణ కంకణం ఉండే ప్లేస్ ని ఎలా కనుక్కుంటాడు మూవీ చూశాక నాకు ఇదే డౌట్ వచ్చింది అలానే మూవీలో చాలా రియల్ రిఫరెన్సెస్ ఉన్నాయి అవి ఎక్కడెక్కడ జరిగాయి అబీరులో వచ్చిన ప్రతిసారి మనం తరచూ వినే మాట కృష్ణపక్షం దీని అర్థం ఏంటి అలానే కేవ్స్లో చీకటిగా ఉన్నప్పుడు వాడిన మంత్రం యొక్క మీనింగ్ ఏంటి ఇలానే మూవీలో చాలానే డౌట్స్ ఉన్నాయి అవన్నీ ఈరోజు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట మీరు మమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు అండ్ ఎవ్రీ వీక్ మేము మూవీ రివ్యూస్ ఇస్తూనే ఉన్నాం బట్ ఒకవేళ మేము ఇచ్చే రివ్యూస్లో రేటింగ్స్ అనేవి యాడ్ చేస్తే ఎలా ఉంటుందంటారు మీ ఒపీనియన్స్ అండ్ మీ సజెషన్స్ ని మాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి వి విల్ కన్సిడర్ దెమ్ ఫర్ షూర్ అలానే ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్టింగ్ గ్రీస్ లో చూపిస్తారు కదా అక్కడ ఒక లైబ్రరీ లైబ్రరీ ఆఫ్ ప్యాంతనోస్ అని చూపిస్తారు బట్ యాక్చువల్ గా ఆ పేరు మీద ఎట్ ప్రెసెంట్ ఏ లైబ్రరీ లేదు హిస్టరీలో నైన్టీ ఎయిట్ టు వన్ జీరో టూ ఏడి టైంలో ఏ లో ఒక లైబ్రరీ ఉండేది ఈ పేరుతో అండ్ ఇప్పటికీ అది శిథిలావస్థలో ఉందన్నమాట ఆ రిమెంబరెన్స్ గా ఈ పేరు ఆ లైబ్రరీకి వాడారు లైబ్రరీలో ఒక పుస్తకం తీస్తున్నట్టు చూపిస్తారు అదే ఎస్ దే ఎగ్జిస్ట్ క్లాడియస్ అని కనిపిస్తుంది అలాంటి పుస్తకం బయట నిజంగానే ఉంది అండ్ ఎస్ టోలె పూర్తి పేరు కూడా క్లాడియస్ టోలెమి అన్నమాట అతను ఇండియా రావడం నిజం ఇక్కడ విషయాల మీద విశేషాల మీద పుస్తకం రాయడం కూడా నిజం ఆయన రాసిన పుస్తకం ఏన్షియంట్ ఇండియా డిస్క్రైబ్ బై టోలెమి అని ఉంటుంది ఓకే లైబ్రరీ అంటే గుర్తొచ్చింది ఈ మూవీలో వచ్చే స్టోరీలు ఆర్ కృష్ణుడి రిఫరెన్స్ మేము ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం యాక్చువల్లీ ఆ వీడియోలో ద్వారక ఎలా మునిగింది అనేది చాలా క్లియర్గా చెప్పాం అయితే కమెంట్స్లో లో చాలా మంది మమ్మల్ని అడిగారు బయ్యా మీరు రిఫర్ చేసిన బుక్స్ అండ్ సోర్సెస్ మాకు కూడా చెప్పండి మాకు కూడా చదవాలని ఉంది అన్నారు అయితే మేము వేరియస్ బుక్స్ అవి రిఫర్ చేసాం అన్ని ఒకే దానిలో ఉండి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన బుక్ ఉంటే మీకు సజెస్ట్ చేద్దాం అనుకున్నా నాకు అలాంటి బుక్ే దొరికింది యూజువల్గా ఒక బుక్ మీద మనం ఎంత లేదన్నా మినిమంలో మినిమం రెండు వందలు ఖర్చు పెట్టాలి కానీ ద్వారక రిలేటెడ్ బుక్స్ అయితే ఇంకా ప్రైస్ ఎక్కువే సో మీకోసం వెతికితే నాకు కూకు ఎఫ్ఎంలో ద్వారక రిలేటెడ్ బుక్ ఒకటి దొరికింది అదే ద్వారక ఒక విషయం కృష్ణుడు లాంటి భగవంతుడే కర్మ నుంచి తప్పించుకోలేనప్పుడు మానవులమైన మనమెంత యాక్చువల్లీ ఈ బుక్ నే కాదు ఇంకా చాలా ఆడియో బుక్స్ ని స్పష్టమైన తెలుగులో మీరు కూకు ఎఫ్ఎం లో వినేయచ్చు యాక్చువల్లీ కూకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ త్రీ కానీ మన తైవ్యూ సబ్స్క్రైబర్స్ కి దివాళీ స్పెషల్ ఆఫర్ గా కూకు ఎఫ్ఎం వాళ్ళు ఆ సబ్స్క్రిప్షన్ ని వన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నారు ఈ దీవాళి ఫిఫ్టీ డిఐడబ్ల్యూఏఎల్ఐ ఫైవ్ జీరో అనే కోడ్ని మీరు సబ్స్క్రిప్షన్ అప్పుడు ఎంటర్ చేస్తే వన్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది అలానే దీవాళి సందర్భంగా మీరు కారు గోల్డ్ కాయిన్స్ ఐఫోన్ ఫోర్టీన్ గూగుల్ పిక్సెల్ యాపిల్ మ్యాక్బుక్ స్మార్ట్ వాచెస్ ఇలా టెన్ ల్యాక్స్ విలువ చేసే ప్రైజులు గెలవచ్చు మన బ్యాడ్లకు ఎంత గట్టి కొట్టేసి ఇవన్నీ తగలకపోయినా కొంచెం కిస్మత్తో హాట్స్టార్ వౌచర్లు కూడా గెలిచే ఛాన్స్ ఉంది ఈ దీపావళి మనకి విజయాలు తేవాలిగా మరి సో కూకు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి మన కోడ్ వేయండి డిస్కౌంట్ పట్టండి ద్వారక నగరం బుక్తో పాటు శ్రీకృష్ణ భగవానుడు అనే బుక్ కూడా ఉంది నీట్గా ద్వారక గురించి ఇంకా ఇండెప్ట్ తెలిసేసుకోండి యాక్చువల్లీ మూవీ బిగినింగ్లో చూపించిన సీక్వెన్సెస్ అండ్ మాంటేజెస్ అన్నీ ఏమున్నాయి అని అనుకుంటారు చాలామంది కానీ ఇది లేటర్ వచ్చే పోర్షన్స్కి ప్రాపర్ సెటప్ అని చెప్పొచ్చు ఒక షార్ట్ లో కార్తికేయ వాళ్ళు వదిన ఏంటి కార్తిక్ రోజు రోజుకి అని అంటుంది అప్పుడు గోడ మీద చూపించినప్పుడు డేడ్ కార్తికేయ్ అని హైదరాబాద్ లో నిజంగానే హాంటెడ్ హౌస్ ఉంది పిక్ ఇక్కడ కింద వాడుకున్నారు ఇది హైదరాబాద్ లో జరిగిన హాంటెడ్ హౌస్ మిస్టరీ దాన్ని హీరో సాల్వ్ చేసినట్టు తెలివిగా యూజ్ చేసుకున్నారు ఈవెన్ వాళ్ళ అన్నయ్య కూతురుతో కూడా ఆ కలర్ చేంజింగ్ మగ్ తో వెడియం రిఫరెన్స్ తర్వాత ఇస్తారు అలాగే ఫేక్ యాంటిక్స్ ర్యాకెట్ ని పట్టించినప్పుడు కార్తికేయ మైథాలజీని నమ్మకపోయినా హిస్టరీ అంటే తనకున్న గౌరవాన్ని చూపిస్తారు అండ్ దిస్ పాయింట్స్ టు ది మెయిన్ థీమ్ ఆఫ్ ది మూవీ మైథాలజీ వర్సెస్ హిస్టరీ అసలు మూవీ బిగినింగ్ లో హీరో స్నేక్ ని ఎలా కంట్రోల్ చేశాడు అనే లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సినిమాలో జూలింగులిజం అన్నది చూపిస్తారు అంటే జంతువులతో సంభాషించడం ఇది కార్తికేయ స్టార్టింగ్ సీన్స్ లోనే ఎస్టాబ్లిష్ చేస్తారు అయితే జూలింగులిజం అన్నది ఒక థియరాటికల్ ఎబిలిటీ కానీ దాన్ని ప్రాక్టికల్ గా మనకు అర్థమయ్యేలా కనెక్ట్ చేయడానికి హీరో మన వల్ల జంతువులకి హాని లేదు అని చూపించడం అని అంటాడు ఈవెన్ ఇంగ్లీష్ లో కూడా దీన్ని బేస్ చేసుకుని డాక్టర్ డూ లిటిల్ అని ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి అయితే ఈ మూవీలో ఈ రిలేటివిటీ విశేషం ఏంటంటే కృష్ణుడికి కూడా జూలింగులిజం వచ్చు అందుకే అన్ని గోవులు కృష్ణుడిని చూడగానే పాలిచ్చేవి ఆయనంటే ఇష్టపడేవి అలాగే ఆ కృష్ణుడు కాళింది అనే పాము పైన నాట్యం చేసి వాటిని అదుపులోకి తెచ్చాడు ఇక్కడ అవే రిఫరెన్స్ యూజ్ చేశారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అనుపమ్ ఖేర్ గారు చెప్పిన విశేషాలు మాట్లాడినప్పుడు గుర్తు చేసుకుందాం ఆల్సో ఆ పావుని హీరో కంట్రోల్ చేశాక మీరు గమనిస్తే ఒక నర్స్ అది చూసి పానిక్ అవుతుంది కార్తికేయ అలా చెయ్యొద్దు అంటాడు ఎందుకంటే మన పల్స్ రేట్ మారి పానిక్ అవుతాం అని తెలియగానే యానిమల్స్ కూడా అలానే పానిక్ అవుతాయి సో అందుకే అవి అటాక్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి ఇక్కడ హీరో నార్మల్ రేట్ అండ్ కూల్ గా ఉన్నాడు కాబట్టే పావు తనని ఏమీ చేయలేదు ఈ పావు లాజిక్ మళ్ళీ మూవీ ఎండ్ లో కనెక్ట్ చేశారు అలానే శబ్దం లాజిక్ కూడా మూవీలో తర్వాత యూస్ చేస్తారు చాలా మందికి అసలు ఈ ఎవరో వీళ్ళు నిజంగానే ఉన్నారా వీళ్ళ స్టోరీ ఏంటి అనే క్యూరియాసిటీ బిల్డ్ అయింది అలాగే అసలు ఈ కృష్ణ పక్షం ఏంటి అది ఎప్పుడు వస్తుంది అని కూడా డౌట్స్ వచ్చాయి కృష్ణ అని అశ్విన్ అనే ఆయన రాసిన పుస్తకం ప్రకారం యాదవుల్లో కూడా డిఫరెంట్ క్లాన్స్ ఉండేవారంట హై హయాస్ ఛేదీస్ విదర్భాస్ సత్వతాస్ అంధకాస్ కుకురాస్, భోజాస్ ఫ్రిష్నీస్ శైన్యాస్, దసర్హాస్ మధుస్ అండ్ అర్బుదాస్ అని సో అభిరాస్ని కూడా వీరి నుండే ఇన్స్పిరేషన్ తీసుకున్నారంట అభిరాజ్ బ్యాక్గ్రౌండ్ ఫిక్షనల్ స్టోరీ అయినా వారు కృష్ణుడిని పూజించడానికి కూడా ఒక లింక్ ఉంది కృష్ణుడికి చోరకళ అంటే భలే ఇష్టం వెన్న పాలు దొంగిలించడంలో మంచి నేర్పరి సో దారి దోపిడి దొంగతనాలు చేసే వీళ్లు కూడా శ్రీకృష్ణునే పూజిస్తారన్నమాట అలాగే పక్షం అంటే పదిహేను రోజులు ప్రతి నెల పౌర్ణమి తర్వాత రోజు పాడ్యమి నుండి మళ్ళీ అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులను కృష్ణపక్షం అని అంటారు ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి అవి శుక్ల పక్షం కృష్ణపక్షం చంద్రుడు పౌర్ణమి తర్వాత నుంచి రోజు రోజుకు ప్రకాశం తగ్గుతూ అమావాస్య రోజున పూర్తిగా ప్రకాశం క్షీణిస్తాడు ఈ సమయాన్ని కృష్ణపక్షం అని అంటారు ఈ సమయంలోని చంద్రుణ్ణి కృష్ణపక్ష చంద్రుడని అంటారు అంటే రోజు రోజుకి క్షీణిస్తున్న చంద్రుడు అని అర్థం సో ఇలా కృష్ణపక్షం అబీరులు పవర్ ని అదుపులో ఉంచడానికి వాడుకున్నారనమాట అయితే మూవీలో మాత్రం కన్వీనియన్స్ కోసం అది ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్తారు కార్తికేయ టీ ముగ్ధ వాళ్ళ తాతగారు ఆఫీస్ కి వెళ్తే అక్కడ వాళ్ళకొక స్క్రిప్ట్ దొరుకుతుంది అవే తోలిమి పుస్తకంలోనే ప్రొఫెసర్ చించిన పేజెస్ అందులో శ్రీకృష్ణుడు ఉద్దవునికి చెప్పినట్టు ఉంటుంది అందులో లాస్ట్ లైన్ లో భదారిక ఆశ్రమానికి వెళ్ళు ఉద్దవా అని ఉంటుంది భదారిక ఆశ్రమం అంటే మరేదో కాదు ఇప్పుడు మన బద్రీనాథ్ అనమాట సినిమాలో వచ్చే నహం కర్త హరిహి కర్త అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంది మ్యూజిక్ బాగుంది కదా దాని అర్థం ఏంటి అని అడిగారు దాని మీనింగ్ నేను చేసేది ఏమీ లేదు ఆ శ్రీహరే నా చేత చేయించుకుంటున్నాడు అని నిజమే కదా కథలో అన్ని అలానే అవుతాయి అర్హుడు వచ్చాకే అన్ని ముందుకు వెళ్తాయని ఎస్ఆర్ రావు అంటారు అర్హత ఉన్నవాడి గురించి కృష్ణుడు మూవీ బిగినింగ్ లోనే చెప్తారు మీరు సరిగ్గా చూస్తే మూవీ బిగినింగ్ లో అమ్మ ప్రవచనాలకు వెళ్తుంది అయితే ప్రవచనాలని కొన్ని ప్లేసెస్ లో కట్ చేస్తారు ఎందుకంటారా ఈ ప్రవచనాలు కూడా స్టోరీకి లింక్ అయి ఉంటాయి అందుకే అనమాట వాటి మీనింగ్ ఏంటంటే ఆ పసి పిల్లవాడికి కంసుడి వల్ల ఎటువంటి ఆపద వస్తుందో అని బెంగ పెట్టుకుంది యశోద ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచే కదా విలన్ మనుషులు అదే కాచ్ సొసైటీ మనుషులు కార్తికేయని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు సో కార్తికేయ వాటిని ఎలా ఎదుర్కొంటాడు ఆ సస్పెన్స్ మెన్షన్ చేయడానికి దాన్ని ఇక్కడ రిలేట్ చేసి చెప్తున్నారు అన్నమాట గండం తరుముకొస్తున్నా మృత్యు ముంచుకొస్తున్నా చెయ్యాల్సిన కార్యం మిగిలి ఉన్నప్పుడు ఆ ఈశ్వరుడే ఆయుష్ పోస్తాడు అని చెప్పారు అక్కడ లోక కళ్యాణం కృష్ణుడి సత్కార్యములు అంటే కంసుడి వధ అలాగే ఇతర రాక్షసులను చంపడం అలాగే పాండవులకు సహాయపడడం ఇలాంటివి ఇక్కడ హీరో కూడా ఒక లోక కళ్యాణం కోసమే అంటే అందరి బాగు కోసం తనకి తెలియకుండానే ఫైట్ చేస్తున్నాడు సో అతనికి ఆ భగవంతుడి హెల్ప్ ఎప్పుడు ఉంటుంది అంటున్నారు అనమాట నెక్స్ట్ ద్వారక టు మథుర గోవర్ధన్ గిరి అంటే మథురా దగ్గర అదే టెలిస్కోప్ దొరికే ప్లేస్ అనమాట నార్త్ లో గోవర్ధన్ రాధాకుండ్ అని అంటారు అంటే ఇక్కడ అరిష్టాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధించాడు అయితే అక్కడి గుహల్లో వాళ్ళు నెమల్ని పెడితే రెండో రోపెన్ అవుతుంది ఒక రాక్ ఇలా లాక్ అండ్ కీలా ఎలా వర్క్ అవుతుంది అంటే అవ్వచ్చు రాక్స్ ని ఫైన్ డీటెయిలింగ్ చేసిన మన ఏన్షియంట్ స్కల్ప్చర్స్ ఉన్నాయి అలాగే మోనోలిథిక్ స్టోన్స్ తోనే గొలుసులుగా చేసిన టెంపుల్స్ ఉన్నాయి ఆల్సో లేపాక్షి టెంపుల్ లో ఫ్లోటింగ్ పిల్లర్ ని డిజైన్ చేశారు అండ్ ఆల్సో స్వరాలు పలికించే స్వర స్తంభాలు అంటే మ్యూజికల్ పిల్లర్స్ ని కూడా డిజైన్ చేశారు సో ఇలాంటివి పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మంత్రం చెప్తే లైట్ రిఫ్లెక్షన్ అవుతుంది ఆ గుహలోంచి బయటికి ఎదిగిన ఒక రావి చెట్టు అంటే పీపల్ ట్రీ ఉంటుంది దాని ఆకులు రాలిన గుబురుగా పెరగడం వల్ల అదే చెట్టు మీద పడి మూసేసాయంట ఎప్పుడైతే వీరు వెళ్లి ఆ మంత్రం చెప్తారో ఆ అలజడికి ఆ ఆకులు కదిలి కిందకి రాలతే అక్కడ చదివిన మంత్రం కూడా వెలుగుని ప్రసాదించమనే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అంటే చీకటి నుంచి వెలుగు వైపుగా అశాశ్వతం నుంచి శాశ్వతం వైపుగా మృత్యువు నుంచి అమృతత్వం వైపుగా సాగిపోవడం మానవ ధర్మం అన్నది దీని అర్థం అనమాట శంతను అండ్ సీక్రెట్ సొసైటీ స్టోరీని మీరు చూసారా శంతను కూడా కృష్ణుడి భక్తుడే శంతనువే కాదు మిగిలిన అన్ని పాత్రలు కూడా ఒక్క హీరో పాత్ర తప్ప అయితే ఈ శంతను కృష్ణుడి గురించి క్వశ్చన్ చేయగానే ఒక అతన్ని చంపేస్తూ ఒక స్టోరీ చెప్తాడు దాట్ వాళ్ళొక సీక్రెట్ సొసైటీ అని అండ్ వీళ్ళకి కూడా క్రిప్టిక్ లాక్స్ అండ్ కృష్ణుడు రిలేటెడ్ స్క్రిప్చర్స్ ని డీకోడ్ చేయడం వచ్చు అని సూరత్ లో ప్లేగ్ వచ్చి గంటలో వంద మంది చనిపోతే భయంతో మూడు లక్షల మంది ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట పశుపతి పురాణం ప్రకారం వెతుక్కుని వెళ్తే నాసిక్ వెళ్ళాం అక్కడ తాళపత్రాలని డీక్రిప్ట్ చేసి వ్యాక్సిన్ తయారు చేసాం అని అంటాడు అయితే శాంతను ముందు కూడా ఒక సీన్ లో డబ్ల్యూహెచ్ఓ గురించి మాట్లాడతాడు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ కోవిడ్ ఇవన్నీ వచ్చినప్పుడు డబల్యూహెచ్ఓ వాళ్ళే ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సింది సో అలాంటివి ఏం వచ్చినా ముందు ఈ సీక్రెట్ సొసైటీ వాళ్ళు కనిపెట్టి వ్యాక్సిన్ రెడీ చేస్తే బాగా లాభం సంపాదించవచ్చు అని అనుకుంటాడు సో దాట్ ఈస్ ప్లాన్ ఆ కంకణంలో అన్నిటికీ సమాధానం ఉంటుంది కాబట్టే దాన్ని పొందాలి అని అనుకుంటాడు అయితే ఇక్కడ హీరో కూడా వైద్యుడే ఆల్సో తన ఐడియాలజీ కరెక్ట్ ఉంటుంది కాబట్టి తనని కార్య సాధకుడిలా చూసి తన చేతిలో కృష్ణుడి హింట్స్ ని పెడతాడు ఎస్ఆర్ రావు అండ్ స్టోరీలో చెప్పినట్టు వెనేడియం ఒక్కో ఆక్సిడేషన్ స్టేట్ లో ఒక్కోలా రియాక్ట్ అవుతుంది వెనీడియం పెంటాక్సైడ్ ఫామ్ అయినప్పుడు ఎల్లో టు రెడ్ అవుతుంది అందుకే నమలి బొమ్మ ఎల్లో అయ్యి అక్షరాలు రెడ్ లో మెరుస్తాయి వేద్ పాటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు సరే కానీ అలా చెప్పిన వెంటనే కార్తికేయ్రా సడన్ గా దేవుడు నిజమని నమ్మేసి తన ప్రిన్సిపల్స్ కి అగేన్స్ట్ గా మారిపోయాడు అని మీరు అనుకునేరు లేదు కార్తికేయ క్యారెక్టర్ వేరు తను ఎలాంటి వాడంటే దేనికైనా ప్రూఫ్ ఉండి ఇది లాజికల్లీ యాక్యురేట్ అని నమ్మితే ఆ విషయాన్ని ప్రశ్నించడు ఎలా అంటారా ఇప్పుడు ఒకసారి మూవీ వేసుకుందాం మూవీ బిగినింగ్ లో మేయర్ హోమం చేస్తే కొడతాడు అలా అని చెప్పి హోమం తప్పు అనడు హాస్పిటల్లో చేయడం తప్పు అంటాడు అలానే తనున్న చోట పక్కన నాయిస్ వస్తుంది అని కంప్లైంట్ చేస్తాడు కానీ అక్కడ ఉన్న గురువు ఒక మంత్రం చెప్పి నాయిస్ కి శబ్దానికి డిఫరెన్స్ చెప్తారు కార్తికేయకి ఆన్సర్ ఆర్ రీజన్ తెలిసింది కాబట్టి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు అవన్నీ సరే భయ్యా కృష్ణుణ్ణి ఆర్కిటెక్ట్ మ్యూజిషియన్ కింగ్ గురువు సైకాలజిస్ట్ అంటారు అండ్ ఈవెన్ ఈ కార్యానికి వైద్యుడైన కృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడివి నువ్వే అంటారు ఇంతకీ కృష్ణుడు వైద్యుడు ఎలా అయ్యాడు అంటారా చెప్తాం సినిమాలోనో మనం అనుకోవడమో కాదు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లోని ఆర్టికల్స్ లోనే చెప్పారు మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మనిషి తన శరీరాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అందుకు ఎలాంటి తిండి తినాలి ఇలాంటివి చాలా చెప్పాడు ఇన్ఫాక్ట్ కంప్లీట్లీ ఆన్ దిస్ దాని గురించి మా ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ అందుకే అనుపమ్ కేర్ ఈ కార్యానికి వైద్యుడైన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడివి నువ్వే అని అంటారు అలాగే కృష్ణుడికి మెంటలిజం వచ్చు అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది చెప్పగలరు దీనివల్లే కౌరవుల మాటల దృష్టితో పాటు మనసుని కూడా అర్థం చేసుకుని కృష్ణుడు పాండవుల వైపు నిలబడి సహాయం చేశాడు దుర్బుద్ధిని గ్రహించడం కూడా అంత ఈజీ కాదు అది గ్రహించి వేసిన స్ట్రాటజీయే ఈ మహాభారతం కార్తికేయ ఒక కొండ ఎక్కి ఆ సెవెన్ స్టార్స్ ని చూసి దారి కనుక్కుంటాడు కదా అది కూడా రియల్ గానే ఉంటుంది చంద్రశీల పర్వతానికి మనం నిజంగానే ట్రెక్కింగ్ కి వెళ్లొచ్చు చోప్తా అనే గ్రామం నుంచి చంద్రశీల పర్వతం ఎక్కుతారు యాజ్ పార్ట్ ఆఫ్ ట్రెక్కింగ్ అండ్ ఆ ఏరియాలో మిల్కీవే చాలా క్లియర్ గా కనబడుతుందంట సో అందుకే ఆ పైకి వెళ్ళి కార్తికేయ టెలిస్కోప్ తో చూస్తాడు అన్నట్టు చూపించారు మూవీలో సో లాస్ట్ టెలిస్కోప్ లో చూసిన సెవెన్ స్టార్స్ నుంచి ఫైనల్ హింట్ ని ఎలా కనుక్కున్నాడు అంటారా కృష్ణుడు ట్రావెల్ చేసిన ఈ సెవెన్ సిటీస్ ని మన సప్తరిషి మండల్ కాన్స్టిలేషన్ అదే ఉర్సా మేజర్ కాన్స్టిలేషన్ తో కంపేర్ చేస్తారు అవే ద్వారక ఉజ్జైన్ రాజస్థాన్ మథురా ప్రయాగ్రాజ్ నేపాల్ అండ్ ఫైనలీ కైలాష్ పర్వత్ అయితే వీటిని మన సప్త ఋషులతో పోల్చడానికి కూడా ఒక మీనింగ్ ఉందండి అత్రి భరద్వాజ గౌతమ జమదాగ్ని కశ్యప విశ్వామిత్ర వశిష్ట వీళ్ళు మన సప్త సప్తఋషులు ఇన్ఫ్యాక్ట్ మనందరి గోత్రాలు కూడా వీరి నుంచే వచ్చాయి అదెలా అంటారా యుగాంతం వచ్చి అంతా ముంచేస్తే సత్యవ్రతుడికి శ్రీ మహావిష్ణు మత్స్య రూపంలో సాక్షాత్కరించి అతన్ని సప్త ఋషుల్ని వారి పత్నులని కాపాడుతాడు సో ఆ విలయం తర్వాత జన్మించిన వారంతా వీరి వారసులు అందుకే మనకి వారి గోత్రాలు వచ్చాయనమాట సో ఈ మూవీలో మళ్ళీ దారి చూపించడానికి ఆ సప్త ఋషి మండల్ని కృష్ణుడు ఎంచుకున్నాడని మెటాఫోరికల్ గా చెప్తున్నారు ఈ షాట్ లో మీరు చూస్తే హీరో చూసే సెవెంత్ స్టార్ దగ్గర ఉండే నేమ్ కైలాష్ పర్బత్ దానికి ముందు ఇంటి కనిపెట్టడానికి ట్రావెల్ చేసిన ప్లేసెస్ ని స్టార్స్ తో కనెక్ట్ చేశారనమాట ఇక్కడ హీరో టెలిస్కోప్ ని నెమల్ని కలిపి కృష్ణుడి చేతిలో పెడతాడు అది పెట్టగానే ఆ విగ్రహం కదిలి ఓపెన్ అవుతుంది మూవీలో యూజ్ చేసిన లాక్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి ఒకటి సౌండ్ ఒకటి వాటర్ ఇలా యూస్ చేస్తారు ఇది కూడా అంతే ఎలా అంటారా సాహసంలో పర్టికులర్ అమౌంట్ ఆఫ్ వెయిట్ పెట్టినప్పుడే ఆ లాక్ ఓపెన్ అవుతుంది ఇది కూడా అటువంటిదే అనుకోవచ్చు ఎగ్జాక్ట్ గా ఆ ఫ్లూట్ వెయిట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది సో అది మాత్రమే పెట్టాక ఓపెన్ అవుతుంది అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ ఇక్కడ కొన్ని వందల పాములు ఉంటాయి కానీ హీరో మాత్రం పల్స్ తగ్గించి వెళ్ళాకే పాములు తనని ఏమీ చేయవు అయితే మూవీ ఎండ్ లో చాలా చూపిస్తారు కంకణం ఒక్కటే కాదు ఒక కీ కూడా ఇక్కడ డిస్ప్లేలో వేస్తారు ఈ కీ దేనిది అని మీరు అనుకుంటున్నారు కింద కమెంట్స్ లో మాకు చెప్పండి ఎందుకంటే హీరో లాస్ట్ లో పాయింట్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తాడు తనని మనం గ్రీస్ లో చూడొచ్చు మన ఇండియన్ రూట్స్ రష్యాలో గ్రీస్ లో ఇలా చాలా చోట్ల ఉన్నాయని అంటారు ఎస్ఆర్ రావు గారు అలానే అరేబియన్ సముద్రం డైలాగ్ చెప్తాడు శంతను విశ్వం అనేది ఒక పూసల దండ అని కూడా ఒక డైలాగ్ ఉంటుంది ఇక్కడ హీరో చాలా ప్లేసెస్ ట్రావెల్ చేస్తూ ఇండియన్ రూట్స్ కోసం వెతుకుతున్నాడు అనుకోవచ్చు ఇంతకీ క్లైమాక్స్ షాట్ లో వాటర్ లోపల ఉన్న నగరం ఏంటి దాన్ని హీరో కనుక్కోగలిగడా లేదా కార్తికే త్రీలోనే దీనికి సమాధానం చూపిస్తారు వెయిటింగ్ టు సీట్ అసలు సో మీరు కూడా ఒకసారి ద్వారక బుక్ చదివేయండి మన కూకు ఎఫ్ఎం లో ఉంది అది చదవడానికి మాత్రం స్క్రీన్ మీద చూపించిన మా ప్రోమో కోడ్ ని యూజ్ చేయండి అలానే మన పార్ట్ వన్ వీడియో కూడా చూడండి మరి మీకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్లు డీ కోడింగ్లు చేసి మేము అడిగేది ఒకే ఒక్క ఫేవర్ గుడికి గంట కొడితే మీరు వచ్చినట్టు దేవుడికి ఎలా తెలుస్తుందో కింద ఉన్న గంట కొడితే మేమేం వీడియోలు పెట్టినా మీకు వెంటనే తెలుస్తుంది సో ప్లీజ్ హిట్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇంకా ఇలాంటి మరిన్ని బ్రేక్ డౌన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్స్ లో మాకు చెప్పండి వాటి మీద మేము గ్యారంటీగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియోలు ప్లాన్ చేస్తాం సో దాట్ ది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు మాత్రం దిస్ ఇస్ టీమ్ దైవ్యూ సైనింగ్ ఆఫ్